ఫోన్ రా, స్విచ్ ఆఫ్ వస్తుందా? అది గనక నా చేతికి చిక్కింది అనుకో, కొబ్బరికాయ ఉంది కదా కొబ్బరికాయ, దొండలో చిత్త కొట్టి రోట్లో వేసి పచ్చడి చేసి పడేస్తాను పచ్చడి. ఇది నా బాధ, నీకేం తెలుస్తుందిలే. ఆయన ఎందుకు తిడుతున్నావు? వీడెందుకు ఊర్లో ఉన్న అమ్మాయిల ఫోటోలు తీసాడు? పెద్ద షార్ట్ ఫిల్మ్ తీసేటట్టు నచ్చితే యూట్యూబ్ లో పెట్టు, అందులో డబ్బులు వస్తాయిగా. ఆ డబ్బులతో వీడికి కొత్త ఫోన్ కొనివ్వు. వెళ్ళే స్వాతి, ఫోటో తీస్తే తప్పేంటి? దానికే సెల్ తీసుకుపోవాలా? ఇదేమన్నా బాగుందా అన్నా? నేను ఫోటోలు తీలేదన్నా. నువ్వు తీకపోతే వాళ్ళు ఎందుకు ఫోన్ లాక్కొని వెళ్తారు? ఫోటో తీయడం వల్ల ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళిద్దరికిద్దరు గోకునేటప్పుడు వీడి లోపల దూరుంటాడు. పానకుల పొడకల వీడు దూరాడుగా, అది వాళ్ళ కోపం. గోకే పైన అదేంటది? రండ్రా బయటికి, త్వరగా బయటికి రండ్రా. వాసు అన్నారా రఘవన్న, ఇప్పుడు ఏం చేయాలన్నా? చేసేదంతా చేసి ఇప్పుడేం చేయాలని అడిగితే ఆయన చేస్తాడు. నీ అన్నయ్య వాసు అన్నయ్య, వెళ్ళు, నీ అన్నయ్యతో వెళ్ళి నువ్వే మాట్లాడు. మా నాన్నంతా రారు. నానా నువ్వు వెళ్ళకు. నానా మీరు చేసే గొడవలకి మా నాన్న పంచాయి. ఇక నోరు ముస్తావా? ఇది నా సమస్య, నేనే సాల్వ్ చేసుకుంటాను. ఏంటి చీకటిగా ఉంది, భయం వేస్తుంది. నువ్వు పోరా, రే ఆగండి రా. అందరూ వెళ్ళిపోతే నేను ఒక్కడే ఉండాలా? మధ్యలో ఆగండి, ఎవరు పోనక్కర్లేదు, ఇక్కడ నుంచి ఆయన్ని పిలవండి. అన్నా వాడు కాస్త చెప్పండి. అన్నా వస్తున్నాడు. కృష్ణ, రే కృష్ణ, రే ముద్రా, రే ఆగరా, రే. ఏం చేయాలో నాకు తెలుసు అన్నా, నన్ను క్షమించరా. నన్ను కూడా అన్నా. చెప్తానా కొడకలారా, ఫోన్ ఎక్కడరా? నిజంగా ఫోన్ దొరకలేదన్నా. దొరకలేదా? చేయండి రా వాడికి, పిలవండి రా వాడిని. ఎవరన్నా? ఎవరా మీకు తెలియదు కదా, మీరు మంచి ఫోన్ అని అన్నప్పుడే చెప్పారు కదరా ఇది సలీం భాయ్ ఫోన్ అని. పిలవండి, పిలవండి రా వాడిని. ఏంటి ప్రాబ్లం? సమస్య ఏంటో తెలియడం లేదు వాసు. నువ్వు ఇలా గొడవ చేయడం వల్ల మిస్ అయిన ఫోను దొరకదు వాసు. ఓయ్ వీళ్ళ దగ్గర నుంచి ఫోన్ ఎలా లాక్కోవాలో నాకు తెలుసు, నువ్వు ఊరుకో. ఏ గుండు, వీళ్ళని చెక్ చేయరా, చెక్ చేయరా. అన్నా ఈ ఫోన్ భలే సౌండ్ అవుతుందన్నా, ఇంకో మోడల్ ఇది. నేను అప్పుడే అనుకున్నాను దొంగ యదవల్లారా, 1 lakh ఫోన్ ఎక్కడరా అమ్మేశారు? ఒట్టేసి చెప్తున్నా, ఎక్కడా అమ్మలేదు వాసన్నా. అవునన్నా, మీరు అమ్మేశారో అమ్మలేదో అది నాకు తెలియదు, నాకు ఇప్పుడే ఫోన్ ఇవ్వాలి. వాసు నీ ఫోన్ తీసుకువెళ్ళి అమ్ముకునేంత ధైర్యం ఇక్కడ ఎవరికి లేదయ్యా. ఏదో పిల్లకాయలు పొరపాట్లు మిస్ అయి ఉంటుంది, వెతికి తెచ్చివ్వడానికి కాస్త టైం ఇవ్వు వాసు. సరే ఓ వారం, ఓ వారం టైం ఇస్తున్నాను, ఆలోగా ఫోన్ నా చేతిలో ఉండాలి, లేదంటే మళ్ళీ వస్తాను, అప్పుడు నిన్ను నీ కూతుర్ని ముందు లేపేస్తా. ఇదిగో రై, ఎక్కడరా? సరేనా రై, ఒక్క వారం, ఒకే ఒక్క వారం టైం గుర్తుంది కదా, ఆలోగా ఫోన్ నా చేతికి రావాలి. రాలేదో బుర్రలు బద్దలైపోతాయి. రై పోని. కృష్ణ, సలీం బాయ్ ఎవరు, ఎలా ఉంటాడు? నే వెళ్ళి అతనితో మాట్లాడి చూడమంటావా? అదంతా మాట్లాడైపోయింది, ఏం వర్కౌట్ కాలా. ఏమైంది? కొట్టడం కన్ఫర్మ్ అంట, కానీ ఒక వారం పోస్ట్పోన్. రై ఇప్పుడు నువ్వు ఫోన్ ఎలా ఇస్తావు? ఒక వారంలో ఫోన్ దొరుకుతుందని గ్యారంటీ ఏంటి? దొరకలేదంటే కొత్త ఫోనే కొనివ్వాలి. భలే కామెడీ రా. ఎలా కొనిస్తావు? ఈయన పెద్ద కలెక్టర్, ఉన్న ఉద్యోగం ఊడింది, వీళ్ళని నమ్మి నువ్వెందుకు మాట్లాడావు నాన్న? ఫోన్ ఎవరు పోగొట్టారో వాళ్లే కొనివ్వనివ్వండి. ఇది నా సమస్య, నేనే సాల్వ్ చేసుకుంటాను, ఎవరు తలదూర్చాల్సిన అవసరం లేదు. కృష్ణ, కృష్ణ, కృష్ణ కుమార్ పనికి రాని యదవులంతా ఇక్కడ రెంట్కు ఉండటం వల్ల రౌడీలు వచ్చి గొడవ చేస్తున్నారు. అసలు మా లాంటి వాళ్ళు అడ్డగారిదా ఏంటయ్యా, దిక్కులు చూస్తున్నావు, ఇగో తీసుకో లోపలికి వెళ్ళు.
ఏంటమ్మా అలా మాట్లాడావు? మాట్లాడేటప్పుడు కాస్త నాలికి అదుపులో పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాను? ఏంటమ్మా నువ్వు, సరిపో భోజనం రెడీ చేసి ఎప్పుడు చూస్తే వాడికి సపోర్ట్ చేస్తావు పో.